ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణ ప్రాజెక్టులకు వరద వస్తోంది. రెండు మూడు రోజులుగా జూరాల ప్రాజెక్టుకు వరద మొదలైంది. ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్నాయి. దీంతో నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు 40,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. వరద ప్రవాహంతో జూరాల కళకళలాడుతోంది. జూరాల నుంచి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యూ. దాదాపు 2 వారాల తర్వాత జూరాల ప్రాజెక్టుకు మళ్ళీ వరద మొదలైంది. జూన్ మొదటి వారంలోనే నారాయణపూర్ డ్యాంలో గేట్ల రిపేర్ కారణంగా వరద జూరాలను తాకింది. దాని తర్వాత ఆల్మోస్ట్ 2 వారాల తర్వాత జూరాల ప్రాజెక్టుకి అక్కడ స్థానికంగా కురిసిన వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్నట్టు వరద కారణంగా జూరాలకు వరద వస్తుంది. దాదాపు 40,000 క్యూసెక్ల వరద జూరాలను తాకుతుంది. అయితే ఈ నేపథ్యంలో 15 రోజుల తర్వాత మళ్ళీ పవర్ జనరేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. దీంతోపాటు నీటి పంపింగ్ కూడా కొనసాగుతూ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్లకు అట్లాగే కెనాల్స్ కూడా వాటర్ రిలీజ్ అనేది జరుగుతూ వస్తుంది. పవర్ జనరేషన్ కూడా కంటిన్యూ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఆల్మట్టి కానీ నారాయణపూర్ డ్యాంలో పరిస్థితి కనుక చూస్తే వాటర్ లెవెల్ దాదాపు పూర్తిస్థాయి నీటి మట్టడానికి సమీపిస్తున్నాయి. అది 129 టీఎంసీ కెపాసిటీ ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ దాదాపు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. అట్లాగే నారాయణపూర్ డ్యామ్ కూడా 32 టీఎంసీల కెపాసిటీ, అది కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా జూరాల ప్రాజెక్టుకి కూడా ఇన్ఫ్లోస్ అనేది కొనసాగుతూ వస్తున్నాయి. 40,000 క్యూసెక్ల నీరు ఈ సీజన్లో తొలిసారిగా అంత పెద్ద ఎత్తున వరద రావడమే తొలిసారిగా అధికారులు చెప్తున్నారు. సో దీన్ని బట్టి కూడా జూరాల కుడి ఎడమ కాలువలతో పాటు కోయిల్సాగర్, నెట్టంపాడు, భీమా ప్రాజెక్టులకు నీటి పంపింగ్ అనేది కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ సీజన్లో ఈ జూరాల ప్రాజెక్టుకి వరద తాకడం అనేది తొలిసారి. దీంతో అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ వాటర్ని డిశ్చార్జ్ చేస్తున్నారు. పవర్ జనరేషన్ కూడా కంటిన్యూ జరుగుతూ వస్తుంది. మాన్సూన్ జూన్ మొదటి వారంలోనే పాలమూరు తాకింది. ఈ నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని చెప్పి రైతులంతా భావించి వ్యవసాయ పనుల్లో ఫుల్ బిజీగా అయిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వర్షాలు అంతంత మాత్రమే పడ్డాయి. జూన్ మాసంలో జూలై మాసం మీద పూర్తిగా డిపెండ్ అయిన సిచ్యువేషన్లో వరద రావడం అనేది కూడా రైతులకు ఒక ఊరటగా కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 4 ప్రధాన ప్రాజెక్టులతో పాటు కాలువలకు నీరు విడుదలైతే అటు రైతులు ఖరీఫ్ని సునాయాసంగా సాగు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో పవర్ జనరేషన్ కూడా ఆల్రెడీ జూన్ మాసంలోనే స్టార్ట్ అయింది. మళ్ళీ బ్రేక్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం పవర్ జనరేషన్ అయితే కొనసాగుతూ వస్తుంది. ఇది జూరాల నుంచి లేటెస్ట్ అప్డేట్. కెమెరామ్యాన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.